వెలంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా శేషల ప్రచారం చేపట్టింది. దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా మానసికంగా వేధించాడని ఆరోపిస్తూ పట్టణంలోనే బజార్ ఏరియాలో ప్రచారం ప్రారంభించింది. వ్యాపార సముదాయంలోకి వెళ్లి ప్రజలను కలిసి తనకు అన్యాయం జరిగిందని వివరించారు. 7 నెలలుగా పోరాటుతున్న తనకు న్యాయం జరగలేదని, మళ్లీ ఎమ్మెల్యే చిన్నయ్యను గెలిపిస్తే తనలాగా అనేక మంది మహిళలు జీవితాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. శేషల్ కు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మద్దతు కనిపించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. వెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి నుంచి అందరికి తెలియజేయాలని చెప్పేసి నేను వచ్చాను. ఎందుకంటే గత 6-7 నెలల నుంచి నేను ఢిల్లీలోను ఫైట్ చేశాను, ఇక్కడ కూడా ఫైట్ చేశాను. అయితే దానికి ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆయన తప్పులు చేసిన తప్పులన్నింటినీ కప్పు చేసి మళ్ళీ ఆయనకు సీట్ ఇచ్చింది. సో ఈసారి మళ్ళీ ఆయనకు ఓటేసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఓటేసి, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. దయచేసి మీళ్ళల్లో కూడా చాలా మంది ఆడపిల్లలు ఉంటారు, మీ కుటుంబం గురించి కూడా అందరూ ఆలోచించండి. నాకు ఎలాగో న్యాయం జరగలేదు ఈసారి. సో మీరైనా ఆయనకి ఓట్ వేయకుండా ఆయనకి మీరు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరినీ దుర్గం చిన్నయ్య గారు నేను దాక్కుని ఉండడం కాదు, ముందుకు వచ్చి మాట్లాడండి. నేను ఈ రోజు మీ బెల్లంపల్లికే వచ్చాను. మీ అనుచరులు కానీ మీరు కానీ ఏమైనా ఉంటే బెల్లంపల్లికి వచ్చి మాట్లాడమని చెప్తున్నారు. నేను ఈ రోజు ధైర్యంగా బెల్లంపల్లికి వచ్చేసి మీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రండి, మీకు అంత డబ్బు ఉండే లైవ్ లో వచ్చి మాట్లాడండి. అంతేగాని మీ అనుచరుల చేత ఫోన్లు చేయించి, బెదిరింపులు కాల్స్ చేయించేసి, ఇలా పోలీసులు తోటి భయపడించడానికి ఇక్కడికి వస్తే ఆ పోలీసు తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టేసుకోవడం ఇదంతా కాదు. మీరు స్ట్రైట్ గా నా ముందుకు వచ్చి మాట్లాడండి. వచ్చాను కదా, రండి, వచ్చేసి మీ కాదేదో చెప్పండి. అయితే ఈ రోజు నేను బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి